కోట్ల కోట్లుగా ధనం ఉన్నా మేడలు మిద్దెలున్నా ఏవి మనకు పనికిరావు. జాగ్రత్త. ఇంతకితం రాత్రి వచ్చినటువంటి కరోన వచ్చిన ఏరియాలో నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి, నా కొరకు ప్రార్థించండి, చాలా సిచ్యువేషన్ బాగోలేదు అని టెలిఫోన్లో ప్రార్థన చేయించుకున్నారు. పిబంధు ప్రియరా, దేవుని కాపుదల మనకు అవసరం, ఆయన సంరక్షణ మనకు అవసరం. భారంతో ప్రార్థించండి. మరి దేవుని యొక్క కృపను బట్టి ఆ ఏరియాలో మన సంఘం సంబంధించిన ఆశ వర్కర్లు కూడా అక్కడ ఎనమండుగా నేసారంట. వారు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అక్కడ కరోనా టెస్టుల విషయంలో వారి యొక్క అన్ని రాసుకుని మాటలు చేయాలి. కనుక చాలా భయమైన విషయం. ఎనమండుగురు ఆశ వర్కర్లు వెళ్ళాలి, అందులో మనకు సంబంధించిన మన సంఘ బిడ్డలు కూడా ఉన్నారు అందులో. కనుక వారందరి కొరకు, ఇదే కాదు ఆశ వర్కర్లు అందరూ కూడా చాలా ధైర్యంగా వెళ్ళి అన్నీ రాసుకుని అన్నీ చేసుకుంటున్నారు. మరి వారి సేవ గురించి కూడా మీ ప్రార్థనలో మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆ రక్షణ జీవితాన్ని కాపాడుకోవటం ఇది మనకు ఒక వరం. ఈ జీవితంలో మనం ఉండాలి. ఒక మాట అంటాడు భక్తుడు, చూద్దాం చూడండి, అది కూడా 119 దావీదు కీర్తనలోనే 19:9-10 వచనాలు చూద్దాం. ఒకసారి 19:20 వచనాలు చూద్దాం. 19:20 వచనాలు ఉండండి, ఒకసారి తీసుకొని ఉండండి కూడా. చదవమ్మా. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. మనమందరం భూమి మీద ఎలాంటి వారం అండి? ఎలాంటి వారం? పరదేశం. ఇది మనకు శాశ్వతమైనటువంటిది, ఇది మనకు కాదు. ఎప్పటికైనా ఈ భూమిని విడిచిపెట్టాలి. పరలోకమంత మనకున్నటువంటి స్వాస్థ్యాన్ని మనం చేరుకోవాలి. ఈ భూమి మీద ఉన్నంతకాలము కూడా దేవుని యొక్క అడుగుజాడలలో ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాల్సినటువంటి అవశ్యత మనందరికీ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ భక్తుడు అంటాడు, ఈ భూమి మీద నేను ఎలాంటి వాడినంటే కనుక పరదేశమై ఉన్నాను, తండ్రి నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయవద్దు, నీ న్యాయ విధుల మీద నాకు ఎడ తెగక ఆశ కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. నాకు దేని మీద ఆశ కలిగి ఉందంటే కనుక నీ న్యాయ విధులు, నీ ధర్మశాస్త్రం, నీ వాక్యం మీద నేను ఎడ తెగక ఆశ కలిగి ఉన్నాను. పేజీ తిరగేతాక రాయబడది. దాని చేత నా ప్రేమ ఏమైపోతుందంటే కనుక క్షీణించిపోతున్నది. దేవునికి స్తోత్రం. క్షీణించిపోతున్నది. దేవుని సన్నిధి లేకపోతే తట్టుకోలేనటువంటి వారు అనేక మంది నాకు ఫోన్ చేసి మాట్లాడినవారు, ఇప్పుడు సంఘానికి వెంబడిస్తున్న వారిని చూశాను. పెబుంది ప్రియరా, అనేక మంది మేము అయ్యా సన్నిధిని పోగొట్టుకుని ఉండలేకపోతున్నాము తండ్రి, ఉండలేకపోతున్నాము ప్రభు. నిజమే పెబుంది ప్రియరా, అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ రోజున ఆయన సన్నిధి లేకపోతే మనము క్షీణించిపోయేటువంటి రోజులు ఇవి. ఎంతమంది క్షీణించిపోయారు? ఎంతమంది ఏమైపోయారు చెప్పండి? క్షీణించిపోయారు. దేవుని సన్నిధి మందిరాలు తెరిచినా కూడా రాలడానికి అవకాశం లేక, మందిరాలు తెరిచినా కూడా దేవుని సన్నిధికి రాక లోకానుసారమైన జీవితంలో ఉండిపోయినటువంటి వారు అనేక మంది ఉండిపోయారు. ఎంత దుఃఖకరమైన విషయం, ఎంత బాధకరమైనటువంటి విషయం, ఒకసారి మీరు ఆలోచించాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి సూత్రం కలిగింది కాక అర్థమవుతుంది కదా. అలాంటి అనుభవం పెద్ద ఆయన అన్నాడంటే, పెద్ద ఆయన వయసులో పెద్ద ఆయన కాదు, ఒక ఆయన మనలో ఒక ఆయన అడిగాడంట, 3 వారాల నుంచి ఆరాధనలు జరుగుతున్నాయి, దైనాలుగా 2 ఆరాధనలు పెడతాను, రావట్లేదు ఏంటని. చర్చిలో కూర్చున్న మాస్క్ కట్టు కూర్చోవాలంట, ఊపిరాడద్దు ఏంటి అని అంట. ఏమద్దు? ఏమాడదంటే ఊపిరాడదంట. అర్థమైందా? ప్రబంధు పోయారా? ఏమో రానున్న దినాలలో ఇంట్లో కూడా మాస్క్ కట్టుకుని ఉండకపోతే కనుక 1,000 రూపాయల ఫైన్ అన్నాడు అనుకోండి, ఏం చెప్తా? ఏం చేయాలండి అప్పుడు? అర్థమైందా? భోజనం చేయడం కూడా కుదరదు. ఆ కాంత సైన్యంలోనే ఏదో రకంగా మొత్తం మీద పెట్టుకోవాల్సి వస్తుంది. అసలు ఇప్పుడున్న పరిస్థితులు అలా కనబడుతున్నాయి. ఇక్కడ ఈ ప్రార్థనకు వస్తే 1.5 గంటలు 2 గంటలు కూర్చోవడం, కానీ ఏం వాడదంట ఆయనకి?
మరి నేను ఇంచుమించుగా లేదంటే అక్కడ గంటన్నారా, మరి పొద్దున్న 2 గంటలు, మళ్ళీ ఇక్కడ 2 గంటలు, అక్కడ గంటన్నారా, సుమారు లేదంటే కనుక 7 గంటలు 6 గంటల నుంచి మూసు కట్టుకునే ఉన్నా. ఇప్పుడంటే ఇది లేదు కానీ నాకు ఇంచి గ్లాస్ కూడా పెట్టుకుని ఉన్నా, ఊపిరి ఆడతాం కదా గాలే తాగలట్లా, చచ్చిపోలేదు బాగానే ఉన్నా, దేవునికి స్తోత్రం కలిగిను గాక. ఊపిరి ఆడటం లేదట అంటే ప్రార్థనలు వాళ్ళ దగ్గర ఏమి లేదంటే కనుక జల్లిస్తే రాలిపోయిన గింజలండి అవన్నీ, జల్లిస్తే ఏం చెప్పండి, అవన్నీ రాలిపోయిన గింజలండి. పరమాత్ముడు చూస్తున్నాడు అందరినీ కూడా. హల్లెలూయ. నా పిల్లలు ఎలాంటి వారు గమనించుకుంటానికి, తర్వాత పిలుచుకుంటానులే వారు నేను. ఇప్పుడు నా బిడ్డలు ఎంతమంది యథార్థంగా ఉన్నారు, ఎంతమంది ఆరాధించడానికి వస్తున్నారు, ఎంతమంది నన్ను కోరుకుంటున్నారు, ఎంతమంది నా సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు అనేటువంటి ఒక ఆలోచన కలిగి ప్రభుని దిప్పారు. దేవుడు ఒక ప్రణాళిక మన మీద గుడిచిపెట్టాడు. సురక్షితంగానే ఉంటాం, ఏం భయం లేదు. కానీ చాలా జాగ్రత్త కలిగి మనం ప్రభు దిప్పారా, ప్రభులో తప్పిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. చెబుతారా ఒకసారి ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి ప్రభు దిప్పారా, మనం ఈ యొక్క భాగాన్ని మనం చదివి ఇంకొక మాట కూడా, అది కూడా చూద్దాం. చూడండి అదే అధ్యాయం 5-6 వచనాలు కూడా ఒకసారి మనం చూద్దాం. చూడండి అనుసరించడం గురించి మాట్లాడుతున్నాడు ఈ గ్రంథకర్త. 5వ వచనం గానించి, ఆహా నీ కట్టడలను నేను గాయకొన్నట్లుగా నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క దావీదు మహోదయుల యొక్క భక్తుడు అంటున్నాడు, ఆహా నీ కట్టడలను అనుసరించినట్లుగా, నీ వాక్యాన్ని అనుసరించినట్లుగా, దైవజ్ఞుడు బోధించిన బోధలో నేను నడిచినట్లుగా, అయ్యా నా ప్రవర్తన నీ సన్నిధిలో నువ్వేం చేయాలి, నాకు నన్ను స్థిరపరిచిన ఎంత మేలు. అదే నా జీవితానికి మేలు, అదే నా జీవితానికి కాపుదల. కాబట్టి నా ప్రవర్తన స్థిరపరచు మొదట. దేవునికి స్తోత్రం. ఎందులోనూ ఏ విషయంలోనంటే కనుక నీ కట్టడలో నేను నడవాలని, నీ కట్టడలో నేను నడవాలని. ఒక దంపతులు ఇలా వెళ్తున్నారు, చాలామంది వెళ్తున్నారు చూస్తున్నా. ఒక దంపతులు వెళ్తున్నారు మోటార్ సైకిల్ చూసి, ఆరాధన చూసి, ఆరు ఎవరో నాకు తెలియదు, ఇద్దరికి మాస్కులు ఉన్నాయి, ఆగిపోయారు. ఆగినటువంటి వారు వెళ్ళిపోతారేమో అనుకున్నా, లోపలికి వచ్చారు. సిస్టర్ గారు బయట కూర్చున్నారు, మరి బ్రదర్ వచ్చినట్టున్నారు, ఆయన బయట కూర్చున్నట్టున్నారు. వెళ్ళేటువంటి వారు ఆగి ఎక్కడికి వచ్చారు, ఇప్పుడు మందిరంలోకి వచ్చారు. అయ్యో మాకు ఆరాధన దొరికింది, ఆహా మాకు దేవుని సన్నిధి దొరికింది, దేవుని మార్గం దొరికింది, మాకు ఆయన ఆరాధించే భాగ్యం మాకు దొరికింది, నామస్మరణ చేసే భాగ్యం మాకు దొరికింది. ఇన్ని దినాలుగా పోగొట్టుకున్న సంతోషం, ఇన్ని దినాలుగా పోగొట్టుకున్న ఆశీర్వాదం, ఆయన రెక్కల నీడ, రెక్కల సంరక్షణ మనకు దొరికింది. దేవునికి స్తోత్రం. ఒక్క దినమైన చనదిలో గడిపితే 1000 దినముల యొక్క ఆశీర్వాదం పొందుకుంటా. జాగ్రత్త, పోగొట్టుకోకు నీవు ఈ ఆశీర్వాదాన్ని. ఎంతోమంది పోగొట్టుకుంటున్నారు, ఎంతోమంది ఏం చేస్తున్నారు చెప్పండి, పోగొట్టుకుంటున్నారు. ప్రభుందు ప్రియరా, జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఇటు ఏ రీతిలో ఉంటున్నావు. ఇంకొక గొప్ప విశిష్టమైన జోకులు ఏంటంటే కనుక, 60 సంవత్సరాలు ఉన్నటువంటి కొంతమంది పేదలు రాలేదేమంటే, మీరు రావచ్చండి అంటున్నారు. మళ్ళీ ఆ మాట నువ్వు అడగాలి కదా, 3 వారాలు మానేసి ఏమిటంట, అమ్మ నువ్వు రావచ్చు, పక్కన ప్లేస్ ఉంది, అవసరమైతే పోయి వెనకాల కూర్చోబెడతాం, ఇబ్బంది అయితే లేదు, నీకు చెప్పలేదు కదా అంటే, ఎవరో చెప్పారండి వెళ్ళకూడదంటని, అందుకని మానేసామండి. ఎంతేని అందుకని ఏం చేసావు నువ్వు, మానేశావు. మధ్యలో నీ గుంట్లో బాగోపోతే ప్రార్థన చేస్తే పనిచేసింది నా ప్రార్థన. ఈ ఆరాధనకు నీకు పనికిరాలా. జాగ్రత్త, భద్రం సుమే. ఈ కడవర దినాల్లో నీవు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నావు, మిడిమిడి జ్ఞానంలో ఉపయోగిస్తున్నారు చాలామంది. భద్రం, దేవుడు వాత్సల్యుడు గనక, ప్రబంధు పేరా, ఆయన సంఘాన్ని ఆయన కాసుకోవాలి గనక, ఆయన బిడ్డలను కాపాడుకోవాలి గనక, ఆయన నామాన్ని ఘనత కలగాలి గనక, ఆయన కంచి వేసుకున్నాడు. లేకుంటే గనక పండు టాకు వెళ్ళి రాలిపోదు. మనం దేవునికి స్తుతున్నాం. దేవదేవుని యొక్క కృప మనతో ఉంది, మన కుటుంబాలతో ఉంది. ప్రభునందు ప్రేరా, దేవుడు మన ఎంతో సంరక్షిస్తున్నాడు. అందుకే గతకర్త అంటాడు 5వ వచనం, అయ్యో ఆహా నీ కట్టడ గైకొన్నట్లుగా నా ప్రవర్తన స్థిరపరిచి ఉంచిన ఎంత మేలు. దేవునికి స్తోత్రం. తండ్రి నీలోంచి తొలగిపోకుండా నీ యొక్క మార్గంలో, నీ ఆరాధనలో, నీ సన్నిధిలో, నీ ప్రార్థనలో, నీ పరిచర్యలో, ఈ ఆత్మీయ ఆనందములు, ఆత్మీయ ఉజ్జీవములో నన్ను స్థిరపరుస్తున్నాయినా. నేను తొట్టిల్లిపోకూడదు, నన్ను నీవేం చేయాలి, స్థిరపరచు, తొట్టిల్లిపోకూడదు. దేవునికి స్తోత్రం. 2 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన అయిన తర్వాత ఇదంతా కెమికల్తో ఇదంతా శుభ్రం చేస్తున్నాం, కుట్టిన తర్వాత గంట దాకా లోపలికి ఎవరికి వెళ్ళొద్దామని చెప్పాను. అప్పటిదాకా కూడా మరి చాలామంది బిడ్డలు
మరి ఇక్కడే ఉండిపోయి అది అయిన తర్వాత మళ్ళీ ఇదంతా తుడిచి కుర్చీ తుడిచి కుర్చీ మీరు కూర్చున్న పది కుర్చీని కూడా స్ప్రే కొట్టేశాం అందుకే కెమికల్ కొట్టేశాం అంతా కూడా ఈ స్తంభాలు కొట్టాం కిటికీలు కొట్టాం బయట గోళ్ళ కొట్టాం వంతిని కొట్టాం అర్థమైందా నా ఒక్కడికే కొట్టలా మొత్తం కొట్టేశారు దేవునికి స్తోత్రం కలిగిన కాక అంత శుభ్రం చేశారు ఉండి అంతా శుభ్రం చేసి మళ్ళీ ఈ ఆరాధన అయిన తర్వాత మళ్ళీ శుభ్రం చేయాలి కనుక ఇక్కడే ఉండి మళ్ళీ ఇదంతా శుభ్రం చేసుకుని వెళ్ళటానికి ఈ పరిచర్య పోగొట్టుకోకూడదని ఇందులో వారు చేస్తున్నటువంటి ఈ నడవడికి నడిపింపులో ఉన్నటువంటి అనుభవం నిజంగా గొప్పది. దేవునికి స్తోత్రం. నేను సీసీ కెమెరాలో చూస్తున్నా వారు చేస్తున్న పరిచర్య, సీసీ కెమెరాలో చూస్తున్నాను ఆడబిడ్డలు మగబిడ్డలు చేస్తున్న పరిచర్య, ప్రభుందు ప్రియరా అంతటి పరిచర్య. ఎందుకంటే కనుక ఈ లోకంలో మనం దేవుని పనులు, దేవుని పరిచర్యలు, ఆయన భక్తులు, ఆయన మార్గాల్లో మనం అనుసరించి నడవడం అనేది మనకెంతో కాపుదల. ఇది మీకు మీ కుటుంబాలకు మీకు మీ బిడ్డలకు ఎప్పుడు కూడా కాపుదల అనుగ్రహిస్తుంది అని చెబుతా. ఒకసారి అదే భాగం 56-55 వచనాలు చూద్దాం. ఒకసారి ఒక మాట చూద్దాం. 119 అధ్యాయం 56 వచనం చూడండి ముందు ఒకసారి. 56 వచనం చూద్దాం. 56 వచనం చదువమ్మా. నీ ఉపదేశమును నేను అనుసరించి నడుచుకొనుచున్నాను. 59 రెండు ఒకసారి. నా మార్గము నేను పరిశీలించి కొట్టిని, నీ శాస్త్రముల తట్టు మరలు కొట్టిని. దేవునికి స్తోత్రం చెబుదాం. భక్తుడు చెబుతున్నాడు ప్రభుందు ప్రియారా అని ఏమంటాడంటే కనుక నీ మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని నీ శాసనముల తట్టు అనగా నీ వాక్యముల తట్టు మరలు కొంటిని. దేవునికి స్తోత్రం. ఈయన చక్కగా వివరిస్తున్నాడు ఇక్కడ నేను నడవలసిన మార్గము నీ సన్నిధిలో నీ వాక్యములు ఏది అనుకూలమో దాన్ని పరిశీలన చేసుకున్నాను. అప్పుడు నాకు తేలినటువంటి ఒక విషయం ఏమిటంటే లేక పదార్థం ఏమిటంటే కనుక నీ వాక్యానుసారంగా బతకటమే నా జీవితానికి అది ఆశీర్వాదం, అది దీవెన. నేను నడిచేటువంటి మార్గం ఇక ఏమిటి అంటే కనుక నీ ఉపదేశములు, నీ వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా, నీ కట్టడం అనుసరించి అందులోనే నేను నడుస్తాను ఆయన. ఎందుకంటే కనుక అది నాకు గొప్ప కాపుదల, అధికమైనటువంటి కృప, అధికమైనటువంటి మేలు నాకు అనుగ్రహిస్తుంది. కాబట్టి కడవర దినాలలో, ఈ గడ్డు దినాలలో మనమందరము కూడా ప్రభుందు పేర మనము నడవలసినటువంటి మార్గం ఏది అంటే కనుక దేవుని యందు భయం భక్తి కలిగి మనం నడిచేటువంటి వారిగా మనం ఉండాలి. ఈ అనుభవంతో మనం ఉండాలని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అనుభవంతో మనం ఉండాలని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుందు పేర తొలగిపోకండి, ప్రభువులో నుంచి తొలగిపోకండి, సన్నిధిలో నుంచి తొలగిపోకండి, సంఘములో నుంచి తొలగిపోకండి, ఆరాధనలో నుంచి తొలగిపోకండి, పరిచయంలో నుంచి. ప్రభుందు ప్రేర ఏదో అవకాశం ఉంది కదా తప్పించుకునే పరిస్థితుల్లో ఉండబాకండి. అర్థమవుతుందా? తప్పించుకునే అనుభవంలో ఉండబాకండి. ఒక ఆయన అంటాడు, అయ్యా ఆరాధనలు మొదలైనవి అయ్యా, మరి ప్రార్థన రావచ్చు అయ్యా, ఆకుడమైనా నేను ప్రార్థన మానలేదండి. అయ్యా ఎవరు పెట్టారు ఎక్కడ పెట్టారు అని అడిగా, రూపాంత దేవాలయానికి వెళ్ళి రోజు నేను ప్రార్థన చేసుకుంటానండి. ఖచ్చితంగా వెళ్ళండి, కనీసం 5-10 నిమిషాలు అక్కడ ప్రార్థన చేసుకుంటాను. లాక్డౌన్ అయినా మానలేదండి. మరి ఇప్పుడు రావచ్చు కదా, అలవాటు అయిపోయింది నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. నేను ఏమైందండి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడండి ఈయన? అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చినప్పుడు కూరగాయలు తీసుకుని పళ్ళు తీసుకొచ్చి అతను అయిపోయింది అండి ఆరాధన. ఆరాధన అయిపోయింది. ఆదివారం ప్రభువును దుప్పారా దేవుని సన్నిధిలో నాటబడాలి. ఆరాధనలో, పరిచర్యలో, ప్రార్థనలో నీ ఉండాలి. అదే నీ జీవితానికి ఒక వరం, అదే నీ జీవితానికి ఒక వరం. ఎప్పుడైతే ఆదివారం దేవుని మందిలో నీకు వచ్చావో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు, ఆయన దేవదత్తు నీతో ఉంటారు. ఈ వారమంతా కూడా నీ కాపుదల, ఈ వారమంతా ఈ కాపుదల. పొద్దున్న లారీలో వచ్చి ప్రార్థన చేశాను, ఎలా ఉన్నారు బాబు? ఆయన అన్నాడు, అయ్యా మీరు ప్రార్థన చేసి పంపించారు ఈ వారం 7 దినాలు కూడా, మరి మేము అన్ని విషయాలు కూడా మేము కాపాడబడ్డాం. మీరు జాగ్రత్తగా ఉన్నారు కదా? అయ్యా ఉంటున్నామండి. అసలు మా లారీ ఫీల్డ్ అంటే నేను మాకు భయం, ఎందుకంటే మేము ఒక్కొక్కసారి ఎక్కడికెక్కడికో మేము వెళ్తున్నాం. అయితే మేము అందరం భద్రపరచబడుతున్నాం, చాలా క్షేమంగా ఉన్నాం. ఎక్కడ మేము ఆగటం లేదు, ఎక్కడ టీ తాగటం లేదు, ఎక్కడ టిఫిన్ చేయటం లేదు. మా ఇంట్లో వాళ్ళు ఏం పెట్టారో అదే జాగ్రత్తగా పెట్టుకుని జాగ్రత్తగా తిని మేము వస్తున్నాం. అయ్యా ఏది ఏమైనా మీరు ప్రార్థించిన ఒక మాట అంటారు, ఈరోజు మొదలుకొని మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు ఇదిగో నీ రెక్కలకు అప్పగిస్తున్నాను అన్నారు మీరు. అదే సంరక్షణ మాకు, మా లారీకి, మా డ్రైవర్కి కూడా కాపుదలు ఇచ్చింది దేవుని స్తోత్రం కలిగిన గాక.
నిజమే ప్రభు నంది ప్రియరా, నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చావో తిరిగి మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు కూడా నిన్ను కాపాడవలసిన బాధ్యత దేవునికి ఉంది. ఎందుకంటే దేవుని సన్నిధిలోని అప్పగిస్తున్నాను ప్రభు, ఇదిగో నీ పిల్లలను అప్పగిస్తున్నా. మళ్ళీ ఆదివారం అందరూ ఆరాధనకు ఆనందంతో రావాలి, సంతోషంతో రావాలి, వారికి వారి కుటుంబానికి నువ్వు కాపదల దయచేయనైనా అని ప్రభువుని అడుగుతున్నారు కనుక ఖచ్చితంగా దేవుడు కాపదలు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభు నంది ప్రియరా, మనం ఏమి అనుసరించి నడుచుకోవాలంటే కనుక ఆయన మార్గములు, ఆయన వాక్యములు, ఆయన కట్టడలు, ఆయన నిబంధనలు మనం ఉండాలి. ఇందులో నుంచి కూడా మనం తప్పిపోయే వారిగా మనము ఎనడ ఉండకూడదు. ఒక మాట చూసి మనం ముగిందా చూడండి. ద్వితీయోపదేశ కాండముల నుంచి 30వ అధ్యాయం, ఈ మాటతో మనం ముగించుకుని ముందుకు వెళ్ళిపోదాం. 30వ అధ్యాయం ప్రభుందు ప్రేర 9-10 వచనాలు మనం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండం అందరూ తీసుకోండి. మరియు నీ దేవుడైనటువంటి యెహోవా, చూడండి దేవుడు మనల్ని దీవించాలంటే అది చేతిపైనైనా ఉద్యోగమైనా అది ఏదైనప్పటికీ కూడా ప్రభుంది ప్రియర దేవుడు నిన్ను దీవించిన కొరకు మాట్లాడుతుంది వాక్యం ఇక్కడ. మరియు నీ దేవుడని యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయం అనగా నీకు కలిగినటువంటి సంతానం నీ బిడ్డల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి యొక్క పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లుగా, నీకు మేలు కలుగునట్లుగా నిన్ను వర్ధిల్లా చేయును. ఎప్పుడు వర్ధిల్లా చేస్తాడు? నీ బిడ్డలకు ఎప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదం, నీ భూఫలానికి ఎప్పుడు, నీ పశువుల మందకి ఎప్పుడు, నీ చేతి బుద్ధికి ఎప్పుడు, నువ్వు చేసే ప్రయత్నాలకు ఎప్పుడు అభివృద్ధినిస్తాడు అంటే అక్కడ చెబుతాడు. ఎప్పుడు చేస్తానంటే, ఎవరికి చేస్తానంటే ఆయన చెబుతాడు. అక్కడ చదవమా, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడన యెహోవా మాట విని. దేవునికి స్తోత్రం. అలా ఉంచండి, ఈ ధర్మశాస్త్రము గ్రంథమందు రాయబడినటువంటి ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను నీవేం చేయాలి? గైకొని ఆ కట్టడల్లో ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్పిందో, ఏం బోధించాడో దైవ సేవకుడు ఆ కట్టడంలో ఆ నిబంధనలనే ఉండాలి. అది గైకొని ముందుకు సాగితే, ఆ ప్రకారం ముందుకు కొనసాగితే దేవుడు అంటాడు, నీ చేతు పనులన్నిటిలో, నీ గర్భఫల విషయంలో, నీ భూఫల విషయంలో, నీ పంటల విషయంలో, నీ పశువుల ఉన్న విషయంలో నేను ఏం చేస్తానంటే కనుక నేను వడ్డిల్లా చేస్తాను. ఎప్పుడు అంటే కనుక ధర్మశాస్త్రములు ఉన్న కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. హల్లు చెబుతారా, యెహోవా ఎందు ప్రభువు పేర భయభక్తులు కలిగి ఆయన మాట శ్రద్ధగా విని ఆయన త్రోవలను ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్న ఎడల భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను. దేవునికి స్తోత్రం. అంతేకాదు నీ గర్భఫలము, నీ భూఫలం, నీ పశువుల మంద, నీ దుక్కుటెద్దులు, నీ పిండి పిసికేటువంటి తొట్టె, నువ్వు లోనికి వెళ్ళినా వెలుపులకు వచ్చినా దీవెన, ఇవన్నీ నీకు ఎప్పుడు ఇస్తానంటే కనుక నా కట్టడలను అనుసరించి నీవు నడుచుకున్న ఎడల. హల్లెలూయా, నడుచుకున్న ఎడల. దశిస్ గమనించండి, మనం ఆయన కట్టడంలో ఉన్నామా? ఆయన వాక్సానుసారంగా ఉన్నామా? వ్యాధులు మనం కొనసాగుతున్నామా? దేవుని సేవకునితో చెబుతున్నప్పుడు ఆ ప్రకారం ఉంటున్నావా? ఒకసారి నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. ప్రభుందు పేర, ఈ కడవరి దినాల్లో మనం చాలా భయం కలిగి భక్తి కలిగి ఉండాలి. వాక్యం చెబుతుంది ప్రభుందు పేర, నీ దేవుడని యెహోవాను కింద రాసింది మాట చదవం అది కూడా. నీ దేవుడైన యెహోవా మాటను విని నీవు ఆయన పూర్ణ ఉదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితృల యొక్క పితృలందు ఆనందించినట్లుగా నీకు మేలు చేయటకు నీ యందు ఆనందించి నీ వైపు ఆయన మళ్ళును. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునే తిప్పేస్తావట. హల్లెలూయా, దేవునే తిప్పేస్తావట నీ వైపు. ప్రబంధు ప్రేరా ఒక ప్రాంతంలో ఒక పిచ్చగాడు ఉన్నాడు, అతని పేరు భక్తోమయ్య. ఆయన యేసు ప్రభు ప్రాంతానికి వస్తున్నాడని తెలిసి ఆయన అంటాడు, దావీదు కుమారుడు నన్ను నీవు కరుణించు అని పిలిచాడు. ఎవరో చెప్పారు పాపం పోతూ వరే కుంటోడ ఎన్నాళ్ళు ఎలా బతుకుతారు గుడ్డోడా, యేసు ప్రభు వస్తున్నాడరా ఆయన అడుగు నీ కళ్ళు తెరిచేస్తాడు. ఆయన ఫలానా ఊరిలో కళ్ళు పోతే ఒక అతని కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు ఆయన వస్తున్నాడు రా అని చెప్పారు. ఆ మాట విన్న తర్వాత ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు, రానే వచ్చాడు. ఆ రోజు వచ్చింది. ఆ వచ్చినప్పుడు దావీదు కుమారుడు నన్ను కరుణించు అంటున్నాడు. యేసు ప్రభు తన గుంపుతో వెళ్ళిపోతున్నాడు. ముందు ఉన్నటువంటి వారంతా కూడా ఆ వాడి దగ్గరికి వచ్చి దగ్గర కేకలు వేస్తావు, నోరు మూసుకో, ఇప్పుడు వీలవుతా ఏంటి ఆయన రావటం ఆయన దగ్గరికి,
ఆయన చాలా వందలాది మందితో వేలాది మందితో వెళ్ళిపోతున్నాడురా పిచ్చోడా నోర్మి అనేసి వెళ్ళిపోయాడు. అయినా కూడా వాడు విశ్వాసంతో దావీదు కుమారుడా నన్ను కరుణించిన మరింత బిక్కరగా కేకలు పెట్టి మొదలు పెట్టాడట. దేవుడు అక్కడ బైబిల్ రాయబడ్డది కదా, మార్కు సువార్త 10:47 ఆయన ఆగి నిలిసి ఆయన పిలిచి, దేవుడికి స్తోత్రం కలిగిన గాక, ఆయన నిలిసి వాడిని పిలిచాడట. అంటే ప్రభుత్వపేరా గుడ్డిలో కళ్ళు లేని వాడైనా భిక్షగాడైనా ఎవరి పాదాలకు సంకెళ్ళు వేశాడు, ఎవరి పాదాలు ఎదరగెళ్ళలేదు, ఏసయ్య పాదాలు. దేవునికి స్తోత్రం. నీ భక్తి ప్రభు నిలబెట్టేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ భక్తి ప్రభుంది పేర దేవుని కదలనివ్వదు. నీ పక్క నిలబడతాడు ఆయన, నీతో ఉంటాడు ఆయన, సందేహమే లేదు. చంద్రకి మేషకు అగ్నిగుండంలో పారేశారు, గట్టి మంది నుంచి చేయటి పైకి లాగాడు ఆ దేవుడు. ఎక్కడ నిలబడ్డాడు ఆయన? వారి మధ్యలో. ప్రైజ్ ది లార్డ్. వారి మధ్యలో తన బిడ్డలు సోదరుల్లో ఉంటే వారితో ఉంటాడు, శ్రమల్లో ఉంటే వారితో ఉంటాడు, అవమానంలో కుంగిపోతుంటే నీతో ఉంటాడు ఆయన. ఎప్పుడు అంటే కనుక ఆయన ధర్మశాస్త్రం అనుసరించి నువ్వు బతుకుతున్నప్పుడు, ఆయన కట్టడం అనుసరించి నువ్వు జీవిస్తున్నప్పుడు, శ్రమలైనా హింసలైన అవమానమైన కరువు అయినా బాధలైనా ఎలాంటి పరిస్థితులైనా కూడా ఆ సన్నిధిని విడవకుండా వెంబడిస్తున్నప్పుడు, నిన్ను విడుమును విడబాయినని చెప్పినటువంటి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నీ దేవుడు యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నువ్వు కనుక సేవించగలిగితే ఆయన నీ వైపు మళ్ళుతాడట. ఎందుకంటే కనుక నిన్ను ఆనందప చేయటానికి, నీకు మేలు చేయటానికి నీ వైపు మళ్ళుతాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు ఒకవేళ నువ్వు నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ అలాంటి అనుభవం లేదేమో, ఈరోజు నుంచి మార్చుకో నీ ఆలోచనలు, ఈరోజుని తలంపులు మార్చుకో, నీ క్రియా జీవితాన్ని మార్చుకో. నీ వైపు తిప్పుతావు దేవుణ్ణి. హల్లెలూయా. నీ వైపు తిప్పగలవు దేవుణ్ణి. ప్రభునందు ప్రియరా, నీ వైపు తిప్పగలవు దేవుణ్ణి. ఇంత దుర్మార్గుడైనా కూడా మారు మనసు పొంది ప్రభువుని అడిగితే గనక ఖచ్చితంగా దేవుడు వారికి బైబుల్ ఇచ్చాడు, ఈరోజు ఇస్తాడు. కనుక అలాంటి అనుభవం కలిగి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆయన కట్టలను అనుసరించి మనం జీవిద్దాం, ఆయన ఉపదేశాన్ని అనుసరించి మనం జీవిద్దాం, ఆయన ఆజ్ఞల్లో మనం ఉందాం. దేవుడు నీ వైపు మళ్ళీ నిన్ను ఆనందప చేయటానికి నీ జీవితంలో మేలులు చేస్తారట. అలాంటి మేలులు నీకు నీ కుటుంబానికి దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవదేవుని సన్నిధిలో ప్రభువా, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా, ఇదిగో మా బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. ఈ కరోనా దినాలలోనైనా మాకు కావలసినటువంటి కాపుదలు దయచేయండి. మా సంఘాలు తిరిగి విస్తారంగానైనా ప్రార్థనలు చేసుకోవటానికి, ఆరాధన చేసుకోవటానికి, ఉజ్జీవ కూటాలు చేసుకోవటానికి నేను కృప చూపించాను. ఈ కరోనా వైరస్ రోజు మమ్మల్ని కాపాడండి ప్రభుని అడుగుదాం. ఈ కరోనాకి త్వరగానే దేవుడు ఒక మంచి మెడిసిన్ ఇవ్వాలని, ప్రపంచం అంతటికి కూడా దేవుడు ఒక అభయం ఇవ్వాలని, మన భారతదేశానికి కావాల్సిన కాపుదలు ఇవ్వాలని, మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకమైన కాపుదలు ఇవ్వాలని, ఇదిగో మన ప్రాంతానికి కాపుదలు ఇవ్వాలని ప్రభుని అడుగుదాం. మనమంతా కూడా దేవదేవుని అడుగుదాం. మనమంతా కూడా లోకనాథుడు మన పక్షంలో ఉన్నాడు. నీ యొక్క క్రియా జీవితాన్ని బట్టి నీ కుటుంబం వైపు ఆయన మలుతాడు, నీ వైపు మలుతాడు ఆయన. నిన్ను విడుమును ఎడభారిని చెప్పినటువంటి దేవుడు మన పక్షంలో కార్యం చేయబోతున్నాడు. ఆయన వైపు మనం చూద్దాం, దేవుని వైపు చూద్దాం. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నాయన నిన్ను అనుసరించి మేము నడవలేకపోతున్నాం, నిన్ను అనుసరించాలనుకుంటున్నాం, మేము అనుసరిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మా యొక్క క్రియా జీవితంలో తండ్రి సరైనటువంటి అవగాహన లేదు. మా ప్రవర్తన మేము సరిచేసుకోలేకపోతున్నాం. ఇదిగో మా ప్రవర్తన సరిచేయండి. ఇక నీ సన్నిధిని మేము విడవకుండా వెంబడించేటువంటి జీవితాలు మాకు ఇవ్వండి. నీ సన్నిధిలోనైనా ఒలివ మొక్కలు వెళ్ళే ఉండాలి, స్థిరమైన పునాది కలిగిన వారమై ఉండాలి. అలాంటి జీవితాన్ని మాకు ఇవ్వమని ప్రభుని అడుగుదాం. పరిశుద్ధమైన మా తండ్రి, సర్వశక్తిమంతుడు దేవ, మీ పాదాలకు వందనాలు. కృప కలిగిన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు కదా. ఇదిగో నాయన ఈరోజు 5వ ఆరాధన, మా పట్ల మీరు కృప చూపించి దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. వచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిపై కూడా మీ కృపను కుమ్మరించండి. నువ్వు ఎంతో ఆశీర్వాదాలతో నింపడనైనా, విదేశాల్లో ఉన్న మా తమ్ములను దీవించండి, విదేశాల్లో ఉన్న మా చెల్లెలను దీవించండి అయ్యా. విదేశాల నుంచి వచ్చి క్వాలిటీలో ఉన్నటువంటి నాయన వారందరికీ కూడా మీ కాపుదల మాకు ఇవ్వండి. నా ప్రియబడులు అనేక మంది ఉన్నారు, వారందరికీ విడుదలని ఇవ్వండి. ఇదిగో ఎత్తబడిన కానుకలను, ఇచ్చిన దశంభాగాలను మీ సేవలో మీ పరిశీలన ముద్రించండి, మీ సమృద్ధితో నింపండి. నా పరిశీలన అవసరం నక్కతో తీర్చండి. కృపగల దేవ, పరిశీలన చేస్తున్న బిడ్డలందరిని దీవించండి, మీ మహిమతో మీ అభిషేకంతో నింపండి. ఎత్తబడిన కానుకలను అలాగే 3-10 ప్రకారం ఆకాశ వాకలు తెలిసి సమృద్ధిని బిడలెక్కమండి. నీ మైముతో నింపండి,
ఇదిగో నాయన ఈ కరోనా దినాల్లో ఈ బిడ్డలకు ఎవరికి ఎలాంటి హాని లేకుండా మా మూడు సంఘాలు సంఘ బిడ్డలందరినీ దీవించండి. ప్రతి ఒక్కరికి మీ కాపుదల దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపం చేస్తాం. కిడ్నీ స్టోన్తో బాధపడే వారికి సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి. నడునొప్పితో బాధపడేవారు, సెట నొప్పితో బాధపడే వారికి ఆరోగ్యాలు ఇవ్వండి. మోకాల నొప్పితో బాధపడేవారు, అరికాలు తిమ్మిళ్ళు అరిచేసి చిమ్ములతో బాధపడే వారిని స్వస్థపరచండి. ఎంతమంది తలపోరుతో బాధపడుతున్నారు, ఎంతమంది సాధ్యంలో గెడలున్నాయని భయపడుతున్నారు, అలాంటి వారందరికి స్వస్థతనివ్వండి. ఎంతమంది కంటి వ్యాధి, పంటి వ్యాధి, పెదాల వ్యాధి, చెవి వ్యాధి, ముక్కి వ్యాధితో ఉన్నారు, అలాంటి వారికి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. ఎంతమంది థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, గొంతు బలహీనత ఉన్నారు, అలాంటి వారికి స్వస్థతనివ్వండి. ఎంతమంది ప్రభువా బీపీతో షుగర్తో బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపం చేసుకుని వారిని స్వస్థపరచండి. ఎంతమంది స్కిన్ ఎలర్జీతో ఉన్నారు, అలాంటి వారిని తాకండి. ఎంతమంది బిడ్డల ప్రభువా అయ్యా మీ వైపు చూస్తూ ఆర్థిక సమస్యలు కూడా ఎదురు చూస్తున్నారు, అలాంటి వారిని జ్ఞాపం చేసుకుని. ఎంతమంది నేను విదేశాల్లో ఉన్న వారి యొక్క భార్యలు ఇక్కడ ఉన్నారు, ఎంతమంది ప్రభువా విదేశాల్లో ఉన్న వారి యొక్క భర్తలు ఇక్కడ ఉన్నారు, వారికి మీ కాపుదల దాయిచ్చి, మీ పరిపూర్ణమైన కాపుదల దాయిచ్చి, మీ మహిమతో మీ అభిషేకంతో నింపండి. ఈ సమయంలో తండ్రి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్న వారిని తాకండి, పేగు వరిసిన వారిని ముట్టండి. ఇంకా ఏ విధమైన బలహీనతలు ఉన్నా కూడా ప్రతి బలహీనతల విడుదల 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 దాయిచ్చి. ఈ సమయంలో తండ్రి నడిపేటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకుని, నడక మొదలుకుని, సైకిల్ మొదలుకుని, మోటార్ సైకిల్ మొదలుకుని, ఆటోలు మొదలుకుని, ఆటో ఏజీలు మొదలుకుని, కార్లు మొదలుకుని, ఆటోలు మొదలుకుని, లారీలు మొదలుకుని, ప్రతి వాహన ప్రతి ఆత్మీయ బిడ్డలందరికీ కూడా గొప్ప సంరక్షణ అండి. దేవా ఈ కరోనా దినాలను పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు అండి, పెద్దవారు వారి డ్యూటీలో వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు అండి, ఆడవారు పనికి వెళ్ళే వారికి జాగ్రత్తలు అండి, ఇంట్లో ఉన్నా కూడా ప్రభా ఈ కరోనా వైరస్ ఎలాంటి హాని కలిగించకుండా కాపాడండి. మీ మహిమతో అభిషేకంతో నింపండి. త్వరలో కరోనా వైరస్ కైనా వ్యాక్సిన్ రావడానికి, త్వరగా మెడిసిన్ రావడానికి సహాయం చేసి అయ్యా ప్రపంచానికి నెమ్మది దయచేయి, నా భారతదేశానికి నెమ్మది, మా ఆంధ్ర రాష్ట్రానికి నెమ్మది, మా ప్రాంతానికి నెమ్మది దయచేయి. ఇదిగో మా పరిచయ ప్రాంతాల్లో కరోనా అయ్యా మన దాన్ని ప్రబలిపోకుండా అయ్యా మరి ప్రభా వెళ్ళినటువంటి నైనా టెస్ట్లన్నీ కూడా నెగిటివ్ రావడానికి సహాయించి అద్భుతమైన కాపుదలు ఇవ్వండి, మహిమతో నింపండి అయ్యా ప్రార్థిస్తున్నాను. వచ్చే ఆదివారం వరకు కూడా ఆత్మీయ బిడ్డలు మూడు సంఘాల్లో ఉన్నటువంటి దేవ బిడ్డలందరూ కూడా విదేశాల్లో, స్వదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇదిగో ఈ ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా వ్యస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబం కూడా అయ్యా తిరిగి సంతోషంగా ఆదివారం ఆరాధన రావడానికి సహాయించండి. వచ్చే ఆదివారం బళ్ళ ఆరాధన గంభీరంగా జరిగించండి. మీ నామానికే మహిమ కలిగించండి, మహిమతో నింపండి దేవ. మీ గొప్ప నడిపింపు బిడ్డలందరికీ దయచేయమని, మీ కృపా సమృద్ధికి, మీ కృపాసనానికి అప్పగించి అయ్యా మీ బలమైన కార్యము జరిగించి ఫలపరచమని, ఈ ఘనమైన కార్యము జరిగించమని అయ్యా. ఇదిగో ఇక్కడవనైనా ఎవరైతే ప్రభా ఏ విధమైన బలహీనత ఉన్నారు, ఇంకా అలాంటి చిన్న చిన్న బలహీనతలు కానీ, లేక ప్రభా ఎవరికి చెప్పుకోలేని స్త్రీల సంబంధమైన వ్యాధులు కానీ అయ్యా ఎవరికైనా ఉన్నట్లయితే వారందరిని జ్ఞాపం చేసుకోండి. మీ బలమైన ఆత్మకార్యం జరిగించండి, మీ బలమైన అస్తాలు బిడ్డలపై ఉంచండి. ఎవరికి ఎలాంటి భయం లేకుండా, అనేక మంది కరోనా వైరస్ పడి భయపడుతున్నారు, రాత్రి కాలంలో అనేక మంది పోలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని మీరు తాకండి. ముఖ్యంగా గుండెలో ఉన్న భయాన్ని తీసివేయి, గుండెలో ఉన్న తడ తీసివేయి అయ్యా, గుండెలో ఉన్న నొప్పి, గుండెలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత విడిపించండి. అద్భుతమైన కాపుదల ప్రతి ఒక్కరికి దయచేసి భయముతో నింపడనైనా. వైరస్ అనేటువంటి ఈ తెగులు నైనా ఎంత మాత్రము కూడా ప్రభువా మీ బిడ్డల వైపు రాకుండా, అన్నాడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా ఐగుప్తులో ఉన్నప్పుడు అయ్యా మీరు ప్రభువా వారి గృహాలను మరుగుపరిచినట్లుగా, ఆ బిడ్డలను మరుగుపరిచినట్లుగా, మా ప్రియ బిడ్డలను, మా కుటుంబాలను మరుగుపరచమని మమ్మల్ని అందరినీ మీకు అప్పగిస్తూ నా చేరేడైన యేసు నామమును అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ, అన్యోన్యమైన సహవాసము కూడి ఉన్న మనకు, మన కుటుంబాలకు, సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, మన మూడు సంఘాలకు, సంఘ బిడ్డలకు, విదేశాల్లో ఉన్న వారికి, స్వదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల ఉన్న వారికి కూడా ఉన్నతమైన కాపుదల దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనలందరినీ దీవించును గాక.